అమ్మ నమస్తే అమ్మ. ఇప్పుడు మన రెండో చక్రం స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం అమ్మ. స్వాదిష్టానము ఆ చక్రం పేరే చూడండి, అది ఎక్కడ ఉంటుంది అంటే మన ఏదైతే స్త్రీ పురుషుల మర్మాంగం ఏదైతే ఉందో దాన్నే స్వాదిష్టాన చక్రం. అందుకే లలితా శాస్త్రంలో కూడా శక్తి కూటైకతాపన్న ఆ శక్తి అన్నది అక్కడే ఉంటుందిట. దానికి పేరు కూడా అలాగే పెట్టారు, స్వా అధిష్టానం. అంటే ఏంటి అంటే స్వ అంటే తన సొంతంగా, అధిష్టానం అంటే దేవత యొక్క ఓన్ ప్లేస్ అన్నమాట. అంటే అక్కడే ఎనర్జీ మొత్తం ఉంది, అందువల్లే శరీరం మొత్తానికి శక్తి అన్నది అక్కడి నుంచే వస్తుంది. అలాంటి శక్తి అక్కడ ఎలా ఉంది అని ప్రశ్నించుకుంటే ఫస్ట్ అక్కడ ఉన్న శక్తి డిజైర్, కోరిక. ఈ కోరిక మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకేమవుతుంది అంటే అది ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి, ఇంకా కోరికలు కోరికలు కోరికలు. ఈ కోరికల వల్ల వచ్చేది ఏంటి అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడం, ఎందుకంటే వాళ్ళకి కొన్ని అవుతున్నాయి మనకు కొన్ని అవుతున్నాయి. అందువల్ల ఏమవుతుంది, అది వాళ్ళు చేశారనుకోండి నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఎప్పుడైతే అందరితో పోల్చుకుంటూ ఇలా ఒక్కొక్కళ్ళతో అంటే ప్రకృతి మొత్తంతో మనం పోల్చుకుంటాం, ప్రకృతి మొత్తంతో మనం ఎప్పుడైతే అంటే మనం తెలిసిన ఫ్రెండ్స్ లేకపోతే ఇంట్లో రిలేటివ్స్ ఇలా కాదు, మనకు కనిపించిన వాళ్ళని కనిపించినట్టు పోల్చేస్తూ ఉంటాం. ఈ పోల్చుకోవడం వల్ల ఏమైపోతుందండి అంటే మనకు తెలియకుండా మనకి ఈర్ష అసూయ అన్నది వచ్చేస్తుంది. అంటే మనలో ఉన్న రెండో లోపము ఈర్ష అసూయ. ఈ ఈర్ష అసూయలో ఏంటి అంటే వాళ్ళకంటే గొప్పగా కనిపించాలి అని ట్రై చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళకంటే గొప్పగా కనిపించాలి అని ట్రై చేస్తున్నామో మన నేచర్ని మనం ఏమవుతున్నాం, వదిలేసుకుంటున్నాం, కోల్పోతున్నాం. ఎందుకు అంటే ఇంక ఇంతకంటే వెళ్ళే ఈ కాంపిటీషన్లో మన నేచర్ని మనం కోల్పోతున్నాం. ఎప్పుడైతే మన నేచర్ని మనం కోల్పోయిన తర్వాత మనం ఇంకేం చేసినా సరే అది అనవసరం, అది మనం కాదు, మనం కాదు, నేను కాదు అన్నది మీ పని నేను చేద్దామని ట్రై చేస్తున్నా. ఈ కాంపిటీషన్ వల్ల మీ పని ఎప్పుడైతే నేను ట్రై చేద్దాం అనుకున్నానో అది నా నేచర్ కాదు, అది నా నేచర్, మీ నేచర్ అది. అప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మీ నేచర్ని నా నేచర్ పైన డంప్ చేసుకుంటున్నా. డంప్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే అది నా సొంతం కాదో నేను దాన్ని ఫీల్ అవ్వలేను, అనుభవించలేను. ఆ అనుభవం ఎప్పుడైతే మనకి రాదు అంటే ఏంటంటే నేను ఏ పని చేస్తున్నా సరే అనుభవించే చెయ్యాలి. అందుకే నైవేద్యాన్ని కూడా చూడండి, అనుభవైక వేద్యమైన నైవేద్యం అంటారు. అనుభవైకం అంటే ఏంటి అంటే ఆ స్వాదిష్టాన చక్రం నుంచి ఆ ఫీల్ ఏంటంటే ఇష్టం రావాలి. ఆ ఇష్టం రావాలి అంటే ఫస్ట్ కాంపిటీషన్ వదిలేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ వదిలేయాలి అని అంటారు, కాంపిటేటివ్ వరల్డ్ అండి అంటున్నాం మనం. కాంపిటేటివ్ వరల్డ్ అంటే అర్థం ఏమిటి చెప్పండి, అసలు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడ్డమా, మనకు మనమే పోటీ ఎప్పుడు. ఎందుకంటే నాకంటే నాకు పెద్ద జడ్జ్ ఎవరు లేరు, ఎందుకంటే నా లోపల ఇన్నర్ ఎమోషన్స్తో నేను పోటీ పడాలి. ఎప్పుడైనా సరే నా ఇన్నర్ ఎమోషన్ ఏం చేస్తూ ఉంటుంది, నాకు ఎక్స్క్యూజ్లు బోల్డ్ అని ఇచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో పని మీద ఇక్కడికి రావాలి, సపోజ్ ఇక్కడ రావాలంటే నాకు నిద్ర వస్తుంది అనుకోండి, నా బద్ధకం ఏం చెప్తుంది, పడుక్కో అమ్మ అంటుంది. ఆ పోలే ఒక ఫోన్ చేసేసి నేను రానండి అని చెప్పేసి నాకేదో పని ఉందని అబద్ధం చెప్పి పడుక్కోవాలనిపిస్తుంది, పడుక్కుంటా. పడుక్కుని లేచిన తర్వాత నేనేం చేయగలను ఇంకా, ఎందుకంటే అనుకుంటున్నాను నాకు రెస్ట్ లేక నిద్ర వచ్చిందని. ఒక్కసారి రెస్ట్ తీసుకోవడం కనుక మొదలుపెట్టామంటే శరీరానికి ఎప్పుడు నిద్రే వస్తుంది కానీ యాక్టివ్నెస్ రాదు. మీరు చూడండి ఏదైనా సరే ఒక సాధన అంటే కూడా ఇక్కడ అర్థం ఏమిటి అంటే శోధించు. దేన్ని శోధించు అంటే వెతుకు, దేన్ని వెతుకు అంటే నిన్ను నువ్వు వెతకడం. మీరు ఏ సైంటిస్ట్ దగ్గరికైనా వెళ్ళండి, ఏం చేసావు బాబు నువ్వు అంటే న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళండి, శోధించారు థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళండి. వెళ్ళి మీరు అడగండి, ఒరే బాబు నువ్వేం చేసావురా ఈ సైన్స్లో ఏం సాధించావు అని అడిగితే ఆయన ఏం చెప్తారు, రీసెర్చ్ చేశానంటారు. ఇక్కడ రీసెర్చ్ అన్న పదం ఎందుకు వచ్చింది, రీసెర్చ్ అంటే అర్థం ఏమిటి, ఉన్నదాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మీరు చెప్పక్కర్లే, చెప్పినా చెప్పకపోయినా దానికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, కానీ అది ఉందని అందరికీ తెలిసేటట్టు ఎవరు చేస్తున్నారో వాళ్ళని సైంటిస్ట్ అంటున్నారు. అవునా, ఇక్కడ మన ఋషులు ఏం చేశారు, ఆ ఉన్నదాన్ని ఉందని చూపించడం ఎవరైనా చూపించేయగలరు, కానీ ఉన్నదేదో తెలుసుకోవడం
ఇక్కడ తెలుసుకోవడం ఏంటి అంటే ఒకే ఒక్కటి ఇక్కడ అన్ని రీసెర్చ్లే మీరు ఈ సృష్టిలో ఏదైనా చూడండి ప్రతి ఒక్కటి రీసెర్చే ఓన్లీ వన్ సెర్చ్ ఇస్ దేర్ ఆ సెర్చ్ ఏంటి అంటే నన్ను నేను చూసుకోవడం నన్ను నేను వెతుక్కోవడం ఏం చెప్తారా మా ఎందుకంటే నేను అన్నదే సెర్చ్ ఇది ఒక్కటే ఇప్పుడు ఎందుకంటే ఇది యూనిక్ ఇది గ్రేట్ ఎప్పుడు నేనేంటో నాకు తెలిస్తే కానీ మనం చేస్తున్నది ఏంటి వీళ్ళేంటో తెలుసుకోవాలని ట్రై చేస్తారు అంటే వాళ్ళతో పోటీ పడాలంటే అర్థం ఏమిటి వాళ్ళు ఏంటో తెలుసుకోవాలని వాళ్ళకి ఏముందో తెలుసుకోవాలని ఈ గొడవలో అసలు నా దగ్గరున్న బ్యూటిఫుల్ థింగ్ని నా దగ్గరున్న గ్రేట్నెస్ని నా దగ్గరున్న యూనిక్నెస్ని నా దగ్గరున్న గొప్ప నేచర్ని నేను ఏం చేస్తున్నాను తెలుసుకోలేక వదిలేసుకుంటున్నాను అంటే నా దగ్గర అన్ని శక్తులు ఇప్పుడు సపోజ్ ఏంటంటే నా దగ్గరున్న స్ట్రెంగ్త్ నాకు తెలియక నేను వీక్ అయిపోతున్నాను ఎందుకంటే శక్తి అంతా అక్కడే ఉంది కదా కాంపిటీషన్ కాంపిటీషన్ అనుకుంటూ మనని మనం ఏం చేసుకుంటున్నాం అంటే వీక్ చేసేసుకుంటున్నాం వీక్ ఎలా చేసుకుంటున్నాం అంటే ఆ నేచర్లన్నీ తెచ్చేసుకుంటున్నాం పోనీ ఒక నేచరా ఇది 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 అని అన్నీ తెచ్చేసుకుంటుంటే ఇన్ని నేచర్లు మనం ఎక్కడ చేయగలం ఎందుకంటే ఒకేసారి అన్ని 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 శక్తులు మనం మీద పడేసరికి మనం వీక్ అయిపోతున్నాం అప్పుడు 100 కేజీలు బరువు మొయ్యగలను అని చెప్పగలను 2 బస్తాలు బియ్యం అంటే 200 కేజీలు మొయ్యగలను అని చెప్పగలను 300 బస్తాలు అన్నీ ఒకసారి తల మీద పెట్టుకునేసరికి ఏమైపోతున్నాను ఇలా కిందకి జారిపోతున్నాను సో ఇది కూడా అలాగే అవుతుంది అంటే ఇన్ని నేచర్లు మన మీద పెట్టుకునేసరికి ఆ 1000 బస్తాల్లాగే ఈ శక్తులన్నీ మన మీద పడిపోతున్నాయి పడిపోయేసరికి ఏమవుతుంది అంటే ఈ వెయిట్ని మనం ఏం చేస్తున్నాం మొయ్యలేకపోతున్నాం మొయ్యలేక వీక్ అయిపోతున్నాం అదే కనుక మన దగ్గర ఏంటి అంటే బలహీనత అన్నదాన్ని బలం కింద మార్చుకోవడం వస్తే సరిపోతుంది ఆ బలహీనతని బలం కింద మార్చుకోవాలి కాబట్టే అక్కడున్న బీజాక్షరం పేరు వం అక్కడున్న దేవత పేరు ఎవరు అంటే అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి అందుకే అదే చక్రంలో సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత కానీ బాలా త్రిపుర సుందరి కూడా ఉంటారు బాలా త్రిపుర సుందరి కూడా ఉంటారు కాబట్టి ఎందుకు బాలా త్రిపుర సుందరి ఉంటారండి అంటే బాలా అంటే అర్థం ఏమిటి అంటే బా నుంచి లా వరకు ఉన్న అక్షరాల సమూహం ఎక్కడైతే ఉందో ఆ సమూహాన్ని బాలా అని పిలుస్తారు బాల అంటే అర్థం బలం అని బలం ఈ బా నుంచి లా వరకు ఉన్న అక్షరాలు ఎక్కడున్నాయి మన శరీరంలో అంటే మన స్వాధిష్టాన చక్రంలోనే బం భం మం యం రం లం ఈ 3 అక్షరాలు ఈ 6 అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 అక్షరాలు స్వాధిష్టానంలో ఉన్నాయి ఈ 6 అక్షరాల సమూహమే బాలంటే అంటే మనలో ఉన్న వీక్నెస్లన్నీ సుబ్రహ్మణ్య స్వామి తీసేస్తే మనకి అంటే బలహీనతలన్నీ సుబ్రహ్మణ్య స్వామిని తీసేస్తే వాటిని బలం కింద ఎలా మార్చుకోగలమో అది బాలాదేవి చెప్తుందిట అందుకే షణ్ముఖుడు అంటే 6 ముఖాలు ఈ 6 ముఖాలు ఏంటంటే మన అరిషడ్ వర్గాలే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అవే మనకున్న బరువులు ఏమవుతున్నావు నిజంగా కూడా కామంతోనో కోపంతోనో అంటే మనకున్న డిజైర్స్తోనో కోపంతోనో లేకపోతే లోభంతోనో మోహంతోనో మదంతోనో ఈ 6టితోనే మనం పక్కవాళ్ళతో పోటీ పడతాం అవునమ్మా కరెక్ట్ ఈ 6లో ఏదో ఒకటి పనిచేస్తేనే అందువల్ల ఏంటి అంటే ఈ 6 ముఖాల కింద పెట్టుకుని మనలో ఉన్న బలహీనతలన్నింటినీ ఎవరు తీసేసుకుంటున్నారు సుబ్రహ్మణ్యుడు తీసేసుకునేసరికి వాటిని ఎంత స్ట్రెంగ్త్నప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక ముఖం మనకి బలహీనత అయితే దానికి పెద్ద ఎగ్జాంపుల్స్ ఏమక్కర్లేదు ఈ సృష్టిలో అందరికీ వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉంటుంది కదా పిల్లలకి ఎట్ ది సేమ్ టైం తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని టైముల్లో తల్లిదండ్రికి పిల్లలే బలహీనత కూడా అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఏదో చేయాలి అన్న తపనతో ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఆ పిల్లలే మనకి ఏమవుతారు హరిషడ్ వర్గాలు ఏవైతే మన బలహీనతలు ఉన్నాయో మళ్ళీ అవే మన బలాలు ఇప్పుడు ఏంటంటే కామం నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అనుకోవడం కామం అంటే మీరు కొనుక్కున్నది నాకు కాదు మా పక్కింటి ఆవిడ కొనుక్కున్నది మా చెల్లి కొనుక్కున్నది నాకు కాదు మా అక్క కొనుక్కున్నది నాకు కాదు ఇవన్నీ బలహీనతలు కానీ ఇవన్నీ వదిలేస్తే అసలు నాకేం కావాలి అని తెలుసుకోవడం అది డిజైరే అది కోరికే అది నా స్ట్రెంగ్త్ ఎందుకంటే నాకేం కావాలో నేను తెలుసుకుంటే నా స్ట్రెంగ్త్ అయిపోతుంది కదా ఎలా అందుకే బాల ఇక్కడ ఉన్నది ఈ బాల అంటే ఏంటంటే మనం ఏం కూడా చేయక్కర్లే అంటే బాల మంత్రం చేయాలా ఇది చేయాలా సుబ్రహ్మణ్య మంత్రం చేయాలా ఇవి చేస్తే చాలా బెస్ట్ అవి చేయలేని పక్షంలో ఈ వమ్ అనే బీజాక్షరం చదివినా బెస్టే అది కాదండి నాకు ఇంకొంచెం బాగా ఉండాలి
అని అనుకుంటే రోజు ఏం చేయొద్దండి. మీరు తెలుగులో ఉన్న అక్షరాలు ఉన్నాయి చూసారా, ఆ నుంచి క్ష వరకు ఆ అక్షరాలన్నీ రోజు రిపిటేటివ్గా వాటిని మాతృకాన్యాసం అని పిలుస్తారు. ఆ అక్షరాలన్నీ కనుక చదివేశామనుకోండి, ఒక 108 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు, మీరు ఎన్నిసార్లు చదవాలనిపిస్తే మీకున్న టైం ప్రకారం మీలో మార్పు వచ్చేది. అంటే ప్రతి అక్షరం వెనక ఏదో ఒక శాస్త్రం. అక్షరము అంటేనే అర్థం అది, ఆ క్షరము అంటే, క్షరం అంటే ఏంటి, చావు. అక్షరము అంటే చావు లేదు అని అర్థం. చావు ఎక్కడుండదు, ఎక్కడుండదు అంటే మొత్తం అందరూ, ఎందుకంటే పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అంటున్నారు. చెట్లైనా మనుషులైనా స్త్రీ అయినా పురుషుడైనా అందరూ వెళ్ళిపోతారు. కానీ చావు లేని ఒకే ఒక ప్రాణి ఏదైనా ఉంది అంటే దేవతలన్నీ చెప్తున్నారు, అవి ప్రాణులు అంటే, ప్రాణశక్తి ఉన్న ఒక పదార్థం ఏదైనా ఉంటే ఆ దేవతే, దైవత్వం. ఆ దేవత ఎందుకు చచ్చిపోవట్లేదండి అని, దేవతలు ఎందుకు చనిపోవట్లేదు అని అంటే వాళ్ళు అమృతం తాగుతారటండి అంటున్నారు. అంటే ప్రతి అక్షరం ఏమిటని అర్థం, అక్షరానికి చావు లేదంటే దాంట్లో ఏముంది, అమృతం ఉంది. అంటే అక్షరం, ఒక్కొక్క అక్షరం పలుకుతూ ఉంటే అమృతం ఎవరిలోకి వస్తుంది, దానికి తోడు మన భాషలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, అందుకే భాష ఎప్పుడూ మర్చిపోకూడదు. కన్న తల్లిని, మాతృభాషని, పుట్టిన భూమిని మర్చిపోకూడదు అని చెప్పడానికి కారణం అది. ఎందుకంటే మాతృభాషలో ఉన్న గొప్పతనం, మన మాతృభాషలో ఎస్పెషల్లీ ఉన్న గొప్పతనం ఏమిటి అంటే, ఒక అక్షరం చదివామనుకోండి నేలకి లోపలికి వెళ్తుందిట, ఒక అక్షరం చదివామనుకోండి నేలకి పక్కకి వెళ్తుందిట, ఒక అక్షరం చదివితే ఇటు పక్క వస్తుంటే, ఒక అక్షరం చదివితే ముందుకు వస్తుందిట. అంటే ట్విల్టులన్నీ ఎక్కడ హ్యాపెండు, నాలుగులో అవుతున్నాయి. అంటే ఇది ఎలా, ఎందుకు, అది ఎప్పుడైతే సంభవిస్తోందో అంటే నేలికలో ఏముంది అని ప్రశ్నించుకుంటే, నాలుగులో ఉన్న చేపల్యాన్ని జహవ చేపల్యం అని అంటారు. అంటే రుచులు, అంటే రుచులు అంటే ఈ పదార్థమే తింటాను, ఫలానాది కాకపోతే తిన్ను, ఈ బట్టలే వేసుకుంటాను, ఈ బ్రాండ్ కాకపోతే వేసుకోను, ఈ షూసే కట్టుకుంటాను, ఇలాంటి కారే ఎక్కుతాను, ఇవన్నీ ఎప్పుడైతే పెట్టుకున్నాం, మనం ఏం చేసేసుకుంటున్నాం, మన లైఫ్ని నియంత్రించుకుంటున్నాం, దాంతో దుర్భరం అయిపోతుంది. ఎంత దుర్భరం అంటే ఇంకేం చేయలేం. ఇప్పుడు దానికి తోడు మనలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. మీరు ఎక్కడ పడితే అక్కడ తిని, ఎలా పడితే అలా తిరిగే వాళ్ళు హ్యాపీగా ఉంటారా, లేకపోతే హాయిగా ఫెసిలిటైజ్డ్గా ఎప్పుడు ఒక రూమ్లో ఉండి ఇక్కడి నుంచి బయటకు వస్తే ఏ దుమ్ము వస్తుందో ఇది వస్తుందో అన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఆ రూమ్లో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. ఇక్కడ అర్థం అవ్వాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, సూర్యుల్లో తిరిగిన వాట ఏసీ లోపలికి వస్తే చాలా ఎంజాయ్ చేస్తాడట, కానీ ఏసీలో ఉన్నప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎంజాయ్ చేస్తారో చెప్పండి, ఇంపాసిబుల్. కానీ అది ఎవరైతే చేయగలటో వాడినే యోగి అని పిలుస్తారు. ఆ యోగత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే స్వాధిష్టాన చక్రం నుంచి వస్తుంది. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా సరే మన స్ట్రెంగ్త్ ఏంటి అంటే, నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ ఉండిపోవాలి, ఆ పరిస్థితులకు అనుగుణంగా తయారైపోవాలి. శరీరానికి సుఖం ఇచ్చావా, అది ఇంకా కష్టపడి ఉంటుంది మన మాట కూడా ఎందుకు, కాబట్టి దాన్ని కష్టపెట్టాలన్నమాట. ఎందుకు చూడండి, మీరు బంగారాన్ని ఆ ముడి పదార్థం కింద తీసుకొస్తే మీ మెడకు అంత అందంగా ఉంటుందా? ఆ మట్టితో తీసుకొచ్చి మీ మెడలో ఒక తాడు కట్టి పెట్టారనుకోండి, దాన్ని ఎవరైనా ఇష్టంగా చూస్తారా, ఏంటి ఇలాంటిది పెట్టుకుంది అని నవ్వుతారు. అదే కనుక దాన్ని చక్కగా నిప్పులో కాల్చిన తర్వాత సుత్తితో బాగా కొట్టి దాని మట్టి అంతా క్లీన్ చేసి దాన్ని ఒక ఆర్నమెంట్గా తీసుకొచ్చి మీ మెడలో వేశారనుకోండి, అబ్బా ఇది ఎంత బాగుందో, ఎక్కడ కొనుక్కున్నారు అని అడుగుతారా? అడగరా? లేదా మీకు చక్కగా ఉందండి, దానికి విలువ మరి ముడి పదార్థంలో లేదా? ఉంది కానీ బయటికి రాలేదని. ఎందువల్ల రాలేదు? దాని నిండా శుభ్రం మట్టి ఉంది. ఆ మట్టి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అది బంగారం అని మనకు విలువ తెలియటం లే. దాని విలువ బయటికి రావాలి అంటే మనలో ఉన్న బలహీనతలన్నింటినీ వదిలేయాలి. బలహీనత ఉన్నంత వరకు మన విలువ ఎవరికి తెలియదు అంటే దేనికి, ఎందుకు తెలియదండి అంటే, మన బలహీనతే మన డిస్రెస్పెక్ట్కి కారణం. మనం ఏం చేస్తుంటాం, ప్రతి ఒక్కడిని వాళ్ళని గౌరవించాలి, వీళ్ళని గౌరవించాలి, వాళ్ళని గౌరవించాలి అనుకుంటాం. ఫస్ట్ వీళ్ళందరినీ గౌరవించడం కంటే ఎవరిని ఎవరు గౌరవించుకోవాలి, మనం గౌరవించుకోవాలి. దీన్ని ఇది గౌరవించుకోలేనప్పుడు ఏమనుకుంటున్నాను, దీన్ని గౌరవించను కానీ అందరినీ గౌరవించేద్దామని ట్రై చేస్తాను, కానీ నాకు ఈ టేస్ట్ తెలియదు కదా. అంటే కాదమ్మా, ఇక్కడ సెల్ఫ్ లవ్కి సెల్ఫిష్నెస్కి కన్ఫ్యూజన్ ఉంది. అంటే మనం ప్రేమించుకుంటే అది స్వార్థమము అని ఎక్కడో ఒక అభిప్రాయం అమ్మా అది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించు అంటే నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నా, ప్రేమించుకుంటున్నాను అనుకోవడం ఒకటి, ప్రేమ నిజమైన ప్రేమ ఒకటి.
ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేదు, మిమ్మల్ని మీరు గౌరవించుకోలేదు. అప్పుడు ఆ రుచి తెలియకుండా మీరు ఇంకోళ్ళు ఎలా గౌరవించగలుగుతారు, ఎలా ప్రేమించగలుగుతారు? అంటే మీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే కదా పక్క వాళ్ళు ప్రేమించగలరు. నాకు ఆ టేస్ట్ తెలియనప్పుడు నేను మీకు ఎలా చెప్పగలను? ఇప్పుడు మనం అనుభవించి తర్వాత నన్ను నేను ప్రేమించుకుంటేనే మిమ్మల్ని ప్రేమించగలను. ఎందుకంటే నన్ను మీలో చూసుకోవాలి అంటే, ఇప్పుడు నేను ప్రేమించాలంటే నన్ను మీలో చూసుకోవాలి. అదే కదా కృష్ణుడు రాధ చూపిస్తున్నది. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తేడా లేదు. దానికి ఏం లేదు, ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ ఏంటి అంటే, ఒకసారి అష్ట భార్యలు మీకు తెలుసు, 8 మంది భార్యలు ఉన్నారు కదా కృష్ణుడికి. ఉంటే ఆయన రాధాదేవి అంటే ఆయనకు చాలా ఇష్టం అని అందరికీ, అంటే జగమెరిగిన సత్యం. సత్యం అయ్యేసరికి 8 మందికి ఈయనకి ఎందుకు ఇష్టము అన్నది కొంచెం జెల్సీ. ఎందుకంటే స్త్రీకి సహజ లక్షణం కొంచెం జెల్సీ, ఈర్ష్య, అసూయ. అయ్యేసరికి ఆయన వాళ్ళ 8 మంది ఏం చేశారట, కృష్ణుడిని వెళ్ళి అడుగుతారట. ఏమని అంటే, కృష్ణ మేము మీ ఇద్దరికి పూజ చేస్తాము, ఎందుకంటే నీకు ఆవిడ అంటే ఇష్టం కదా, మీ నీతో పాటు అంటే పతికి పూజ చేయడం అనే సాంప్రదాయం, వాళ్ళతో పాటు ఆవిడని కూర్చోబెట్టి మీ ఇద్దరికి దంపతి పూజ చేసుకుంటాము అని అడుగుతారట 8 మంది. అడిగితే కృష్ణుడు సరే అంటారు. సరే అని రాధని బృందావనం నుంచి ద్వారక వరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి 8 మంది పూజలు అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. బ్రహ్మాండంగా చేసిన తర్వాత రాత్రి ఏం చేస్తారట, ఇద్దరిని నేను పంపించినప్పుడు బెడ్రూమ్లో ఇద్దరికి పాలు పెడతారట, 2 గ్లాసులు ఇద్దరికి అందిస్తారు. ఫస్ట్ ఏమో కృష్ణయ్యకి అందించినవి చల్లని పాలు, రాధమ్మకి అందించినవి వేడి పాలు ఇస్తారట. వేడి పాలు ఇచ్చేసరికి సరే ఆవిడ ఏం మాట్లాడకుండా తాగేస్తారు. ఈయన కూడా చాలా వేడిగా పాలు ఇస్తారు, ఈవిడ తాగేస్తుంది ఏమనదు, నవ్వుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆవిడ బాధ కలగడం కావాలి కాబట్టి నవ్వుకుని వెళ్ళిపోతారట. మొన్నాడు పొద్దున్న ఏమవుతుందంటే, మామూలుగా తెల్లవారుతుంది, తెల్లవారేసరికి కృష్ణ ఇంకా పడుక్కునే ఉంటారు. 8 భార్యలు కాళ్ళకు దండం పెడదామని వస్తారట. వచ్చేసరికి కృష్ణుడి యొక్క పాదాలు మొత్తం ఇలా బొబ్బలు ఎక్కిపోయి ఉంటాయట. బొబ్బలు ఎక్కిపోయి ఉండేసరికి 8 మంది చాలా కంగారు పడతారు, వాళ్ళకి చాలా బాధ వేస్తుంది, చాలా ఏడ్చేస్తారు. ఎందుకు కృష్ణ నువ్వేం చేసావు, రాత్రి అంతా పూజ అంతా బాగింది, అప్పుడు లేవు, నీ కాళ్ళు మొత్తం ఎందుకు ఇలా అయ్యాయి? ఆయన ఒకటే చెప్పాట, మీరు రాధకి వేడిపాలు ఇచ్చారు కదా, ఈ పాదాలు ఆ గుండెల్లో ఉన్నాయి, అందువల్ల కాలిపోయాయి. ఎందుకంటే కిందకి దిగితే ఆవిడ పొట్ట కాలుతుంది కదా, అందుకని ఈయన పాదాలు కాల్చుకున్నాడు అనమాట. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పు. అంటే ఏంటి అంటే, దేవతతో ఏంటి, కృష్ణుడు అంటే పరమాత్మ, ఆ పరమాత్మతో జీవాత్మ లయం అవడమే ఇక్కడ. మళ్ళీ గోలోకానికి వెళ్ళేసరికి బృందావనం వెళ్ళిన రాధా అమ్మవారే పంచశక్తుల్లో ఒక అమ్మ. ఏంటంటే ఇప్పుడు లలితాదేవి మనం ఎలాగో చెప్పుకుంటున్నామో అదేవిధంగా ఆవిడ మొత్తం ఈ జగన్మాత రాధామ్మవారు కూడా. అంటే ఒక కల్పాంతంలో రాధాకృష్ణుల కింద పుడితే, ఒక కల్పాంతంలో వాళ్ళే కామేశ్వరి కామేశ్వరుల కింద పుడతారని చెప్తారు. ఆ రాధామ్మవారు కూడా జగన్మాతే. మొత్తం సృష్టి అంతా ఆవిడ చేతిలోనే ఉన్నా సరే అక్కడ ఎంత ప్రేమతత్వం అంటే, ఆవిడ ఎలా చూపిస్తుంది, కృష్ణుడి చేతిలో అంతా ఉన్నట్టు చూపిస్తుంది. అంటే కృష్ణుడు ముందుండి రాధ మొత్తం అంతా నడిపించేది ఆవిడే. అంటే అంత గొప్ప ప్రేమ ఉండాలి. దేని మీద అని అంటే, మన మీద మనకుంటేనే ఆ ప్రేమను ఇంకోళ్ళకి ఎవరికైనా పంచగలుగుతాం. పంచాలంటే ఎప్పుడు మళ్ళీ పంచాలంటే పంచాలనే గుణం ఉండాలి కదమ్మా. పంచాలనే గుణం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రేమతత్వంలో వచ్చే కదా. ఆ ప్రేమే ఎప్పుడు వ్యాపక చైతన్యం. సో అది స్వాదిష్టానంలోనే మొదలవుతుంది. అది ఎప్పుడైతే మొదలైందో, ఈ కాంపిటీషన్ అన్నదానికి అసలు అర్థం లేదు. అదే సెల్ఫ్ రియలైజేషన్ అంటే కూడా. ఫస్ట్ నన్ను నేను చూసుకోవాలి. నన్ను నేను చూసుకోవడం అంటే స్వార్థం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, అందరూ ఉన్నారు అక్కడ, మనం వంట చేసాం అనుకోండి, గబగబా వెళ్ళి మనం పెట్టుకు తినేసాం అనుకో, అది స్వార్థం కా ఇది స్వార్థం కాదు, నా లోపలికి నేను చూసుకోవడం. ఆ లోపలికి చూసుకున్నప్పుడు ఎప్పుడూ రియలైజేషనే. ఆ రియలైజేషన్ ఏంటి అంటే, అవతల వాళ్ళని ఉత్తరే మాట్లా చూడండి, చాలామంది పక్క వాళ్ళని బాధ పెట్టేటట్టు మాట్లాడతారు. అంటే వాళ్ళకి తెలుసో తెలియదో మనకు అర్థమవదు. సడన్గా చాలా ఎక్కువ మాట్లాడేస్తారు, లేదా అసలు ఏం మాట్లాడకుండా అక్కడ వాతావరణం మొత్తాన్ని చాలా గంభీరంగా మార్చేసి మొత్తం అక్కడ సరదాగా ఉన్నదాన్ని కాస్త వాడు చేస్తారు. ఈ స్థితి అంతా స్వాదిష్టానంలో ఇంబ్యాలెన్స్ వల్లే. మనం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండాలి. అంటే ఏంటంటే, మీరు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ
అక్కడ మీరు వెళ్ళారు అంటే వాళ్ళందరిలో హ్యాపీనెస్, ఒక ప్రశాంతత రావాలి. అంతేగాని మీరు వెళ్ళారంటే అమ్మో ఇప్పుడు ఏ మూడ్లో ఎలా చేస్తారో అని చెప్పేసి భయపడి అక్కడ వాతావరణాన్ని మార్చేటట్టు ఉండకూడదు. సో ఈ స్థితి ఏదైతే ఉందో ఆ ఇంబ్యాలెన్స్ అనేది స్వాధిష్టానంలో ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్య స్వామి అరిషడ్ వర్గాల్ని బ్యాలెన్స్ చేసి మన బలహీనతలన్నిటినీ క్లీన్ చేసేస్తారు. దానికి బలాన్ని ఇచ్చేది బాల. ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్ వచ్చిందో ఈ కాంపిటీషన్, ఈ జెలసీ, వీటి ప్లేస్లో ఏమొస్తుంది అంటే కోఆపరేషన్. ఇక్కడ ఎవ్వరు ఎవరికి పోటీ కాదు. అందరికంటే పెద్ద కాంపిటేటర్ ఎవరైనా ఉంటే నాకు నేనే, పెద్ద జడ్జి ఎవరైనా ఉంటే నాకు నేనే. ఎందుకంటే నా గురించి ఇంకెవరికి తెలియదు, నాకంటే ఎక్కువ. అందుకని ఈ జడ్జిమెంట్ ఇచ్చుకున్నా, కాంపిటీషన్ పడినా నాతో నేనే పడాలి తప్ప ఎవరితోనూ పడకూడదు. ఎందుకంటే దేంతో పడాలి అంటే నాకున్న బలహీనతలతో బలంతో పడాలి. ఎప్పుడు బలహీనతను బలం కింద మార్చుకోవాలన్న దాంతో పడాలి. అంతే తప్ప ఇప్పుడు అంటే ఏంటంటే చాలా ఇప్పుడు చూడండి, వాళ్ళు వచ్చి నాకు ఒకటి చేశారనుకో, వెంటనే టిట్ ఫర్ టాట్ అని నేను చేసేయాలి. ఎందుకు టిట్ ఫర్ టాట్ చేయాలి? అసలు ఎవరిపై చేస్తావు టిట్ ఫర్ టాట్? ఇది వేస్ట్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరూ హ్యాపీగా ఉండట్లేదు. కానీ అదే కనుక నువ్వు నీ బలాన్ని బాగా పూర్తి స్ట్రెంగ్త్ని పెంచుకుంటే కనుక ఏమవుతుంది అంటే నువ్వే వాళ్ళ కోఆపరేటివ్ కింద మారుతున్నావు. ఆ కోఆపరేషన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళే నిన్ను ప్రేమిస్తారు చచ్చినట్టు. ఎందుకంటే ఈ సృష్టిలో అన్నిటికంటే పెద్ద ఆయుధమే ప్రేమ. అది నిజమమ్మా. మీరు కత్తిచ్చుకుని పడవక్కర్లే, లేకపోతే త్రిశూలం ఇచ్చుకుని చంపక్కర్లే. జస్ట్ ప్రేమిస్తే చాలు, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించేస్తారు. ఎందుకు మీరు కోపం పడ్డారు, వాళ్ళు కోపం పడుతున్నారు కదా. అలాగే ప్రేమిస్తే ప్రేమిస్తారు. ఆ ప్రేమించారనుకో మళ్ళీ వాళ్ళే మీకు బలమైపోతున్నారు. ఈ బలహీనత కాస్త ఏమైపోతుంది, బలం కింద మారుతుంది. అంతేకాని మనం జెలసీ పడిన కొద్దీ ఏమవుతుంది అంటే వాళ్ళు ఎవరినో చూసి నేను ఏడుస్తున్నాను, వాళ్ళని పట్టించుకోకుండా ఎదుగుతున్నారనుకోండి. ఎందుకంటే ఈ సృష్టిలో అందరికీ ఉన్నది 24 గంటలే. ఒకళ్ళే ఎందుకు లైఫ్లో విజయాలు సాధిస్తున్నారు అంటే ఆ 24 గంటలు వాడు ఏం చేస్తున్నాడు, వాడి స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు, వాడి కోసం ఆలోచించి నీ స్ట్రెంగ్త్ని తగ్గించుకుంటున్నావు. అంతే, ఇక్కడ కాంపిటీషన్ వల్ల నీ స్ట్రెంగ్త్ నువ్వే తగ్గించుకుంటున్నావు, కోఆపరేషన్ వల్ల నీ స్ట్రెంగ్త్ నువ్వే పెంచుకుంటున్నావు. ఈవెన్ నువ్వు హెల్ప్ చేయకపోయినా సరే పది, ఎందుకంటే ప్రకృతి ధర్మమే అది. నువ్వేదిస్తే నీకు అది ఇచ్చేస్తుంది. అది కూడా ఎలా ఇస్తుంది అంటే ఇది చెప్పాను కదా, మన చక్రం ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది శరీరం కాబట్టి. కానీ అన్లిమిటెడ్తో ఎప్పుడు కలిసిందో దాని నుంచి అన్లిమిటెడ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నేను ఎంత స్ట్రెంగ్త్ని పెంచుకోవాలని ట్రై చేస్తే అంత స్ట్రెంగ్త్ వెనక్కి వస్తుంది కదా. అప్పుడు నేను ఒక్క చిన్న థాట్ని నేను భూమి మీదకి పంపేసరికి అది ఒక పదో, 10,000, 20,000, 100,000, 10,000,000, 1,000,000, 1,000,000,000,000 నాకే తెలియదు, అలా వచ్చేస్తుంది వెనక్కి. ట్రాన్స్ఫార్మర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో నేను ఇంత అంటే ఏంటంటే చూడండి, ఫస్ట్ ఎవరైనా మీరు చూస్తే మీరు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంత పెద్ద ఎఫర్ట్ పెడితే ఇంత చిన్న రిజల్ట్ వస్తుంది. అదే మీ లైఫ్ కనుక పెరుగుతూ వస్తుంది. అది బిజినెస్ అవనివ్వండి, జాబ్ అవనివ్వండి, విద్య అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మీరు పెంచుకుంటూ మీ ఎఫర్ట్ పెంచుతూ వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న శ్రమ మీకు ఒక 15 ఏళ్ళ తర్వాత ఉంటుందా? అంటే మీరు తక్కువ శ్రమ పెడుతున్నారు, ఎక్కువ ఫలితాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఎక్కువ శ్రమ పెట్టారు, తక్కువ రిజల్ట్ వస్తుంది. అది మనకి స్వాధిష్టానం నుంచి వస్తుంది. ఎప్పుడైతే మన స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వెళ్ళామో మన ఎఫర్ట్ అన్నది ఏమవుతుంది, తగ్గిపోయేసరికి ఎందుకు మన బలహీనతలన్నీ మన బలాల కింద మారిపోతున్నాయి. అప్పుడు ఎఫర్ట్ తక్కువ పెట్టినా రిజల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. అంటే మీరు ఎక్కువ టైం పెట్టకాలి, దానికి తోడు మీకు అనుభవం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అనుభవించడం అంటే అదే కదా, అంటే ఓన్లీ మనుషులతోనే కాదు మీరు చేస్తున్న పనిని కూడా అనుభవించాలి. అనుభవిస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో అంత కష్టపడి చేసి పని కాస్త మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలిసిపోతుంది. ఒక 20 ఏళ్ళ ముందు మీరు ఒక పని మొదలు పెట్టారు, 20 ఏళ్ళ తర్వాత అదే పని మీరు ఎంత బాగా చేసేసుకుంటారు? 20 ఏళ్ళ క్రితం ఉన్న టెన్షన్ మీకు ఉంటుందా? అంటే ఈ టైం డ్యూరియేషన్ మీకు ఏం నేర్పింది అంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అది స్వాధిష్టానంలో ఉన్న బలం. మన శక్తి ఏంటో మనకు అర్థమైందా? ఆ శక్తిని వాడుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టామో
ఈ బలహీనత అన్నదాన్ని మనం ఏం చేస్తాం స్లోగా ఏలే ఒక్క చిన్న విజయం వస్తే చాలు మనిషికి ఎంతో కాదు చాలా అల్ప సంతోషిలం మనం చిన్నది సక్సెస్ అయ్యాం అనుకోండి హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ వల్ల మనకి ఇంకొంచెం ఏం పెరిగిపోతుంది అహం పెరుగుతుంది కానీ బలం ఎప్పుడైతే పెరిగిందో మళ్ళీ అహంకారం కూడా ఎమోషనే బలం ఎప్పుడైతే పెరిగిందో ఆ బలంతో ఏమవుతుంది అంటే ఇంకోటి చేయాలనిపిస్తుంది అంటే ఉత్సాహం వస్తుంది సో ఆ ఉత్సాహంతో రెండో పని చేసినప్పుడు ఎప్పుడు ఉత్సాహంగా రెండో పని చేస్తే ఏమవుతారు అందుకే సక్సెస్ అయిన వాళ్ళు ఇంకా 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 సక్సెస్ అవుతారు ఏ ఫెయిల్యూర్ అయ్యేసరికి మనం పడిపోకూడదు ఇక్కడ కూడా నిరుత్సాహపడకుండా నిరుత్సాహపడకూడదు ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఆ ముందుకు వెళ్ళాలి అంటే ఏమవుతుంది ఎప్పుడైతే కాంపిటీషన్లోకి వెళ్ళామో కాంపిటీషన్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది ఒకసారి ఫెయిల్ అయ్యేసరికి వీళ్ళందరినీ ఇదివరకు చూసి మరి నేను నవ్వాను కదా అప్పుడు వాళ్ళు చూసి నన్ను కూడా నవ్వుతారు కదా నవ్వితే నేను ఒప్పుకోలేకపోతున్నాను ఎందుకంటే నేను ఓడిపోయినప్పుడు ఒప్పుకోలేకపోతున్నాను సో ఆ ఒప్పుకోకపోవడం వల్ల పడిపోతున్నాం కానీ ఓడినా గెలిచినా ఎప్పుడు ఎలా ఉండాలి ఇలాగే ఉండాలి నుంచునే ఉండాలి నుంచునున్నా అనుకోండి ఎందుకంటే ఆ నుంచి నుండి శక్తి రావాలంటే ఫస్ట్ మనం ఎవరిని చూసి ఏం చేయకూడదు వేరే వాళ్ళని చూసి మనం ఈర్ష్యపడకూడదు గెలిచేయకూడదు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇది రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకే తెలియదు అది స్వాదిష్టాన్ని నుంచే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వస్తాయి అంటే వాళ్ళని చూసి నవ్వడం కానీ లేదా వాళ్ళని చూసి ఈర్ష్యపడడం కానీ ఇవన్నీ ఇవన్నీ ఉన్నంతసేపు ఎప్పుడు పడిపోతూనే ఉంటాం ఒక్కొక్కసారి గెలిచినా మళ్ళీ పడిపోవడం గెలవడం ఇలా జరుగుతుంది కానీ ఒక్కసారి కనుక దీన్ని దాటి వచ్చేసామా ఇంకెప్పుడు పడిపోవడం అనేది అసలు సంభవించదు అది స్వాధిష్టానంతో నేర్చుకుంటాం ఇంకా ఆ స్వాధిష్టానం అయిన తర్వాత అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మనం చదువుకోవడం ఎవరైనా అంటే కొంచెం బాగా చేసుకోవాలనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి బాలాత్రిపుడి సుందరిని కొలుచుకోవచ్చు లేదా జగ వం వం అంటూ రోజంతా చదువుకోవచ్చు అమ్మా ఇప్పుడు ఏ చెప్తున్న మంత్రం అయినా సరే అంతేగాని ఇలా మడి కట్టుకుని కూర్చోవాలి మెడిటేషన్లోనే కూర్చుని ఇది ఏంటంటే ఆత్మజ్ఞానం అమ్మా ఇది మూడో చక్రానికి వెళ్ళేసరికి మనకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు దీన్ని మనం అంటే ఇలాగే చేసుకోవాలని రూల్స్ ఎందుకు పెట్టుకోవద్దు అన్నదానికి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది చక్కగా మీరు మంత్రాన్ని అట్లీస్ట్ 108 సార్లు ఆ శక్తిని మీరు అనుభవించాలంటే 108 సార్లైనా చేయాలి కానీ రోజంతా చేసుకోవచ్చు సర్వకాల సర్వావస్థల ఎందును అంటే సర్వకాలం ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ సర్వావస్థలు అంటే జాగ్రత్త సుషుప్న స్వప్న సుషుప్తి అవస్థలు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే లేచున్నప్పుడు చేసుకోవచ్చు పడుకున్నప్పుడు చేసుకోవచ్చు డ్రీమ్స్లో కూడా చేసుకోవచ్చు మంత్రానికి అసలు ఏమీ లేదు ఎంత బాగా చేసుకుంటావో అంత బాగా